సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి। గత వారం రోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మహిళా గోరి తన గురువు వద్దకు పోయి మన రీసెంట్ కూడా సిద్దిపేటలో కూడా అరెస్ట్ అవుతున్న సందర్భంలో కూడా పోలీసులకైతే హెచ్చరిక జారీ చేసింది। కేదార్నాథ్ పోయి కూడా తిరుగు ప్రయాణంలో ఇప్పుడు సిద్దిపేటకైతే రావడం జరిగింది। ఎల్లుండి అంటే రేపు తను ఆత్మార్పణ చేసుకుంటా ముత్యాలమ్మ గుడి దగ్గర ఆత్మస్థాని ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। ఇప్పుడు తిరుగు ప్రయాణంలో సిద్దిపేట దగ్గర ఆగింది। జనాలు కూడా అత్యధిక సంఖ్యలో కూడా ఇక్కడ ఉన్నారు। కొమరేలి దగ్గర కూడా అమ్మవారి దాసి కొమరేలి స్వామిని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ పోయి సికింద్రాబాద్ మహిళ ముత్యాలమ్మ గుడి దగ్గర అమ్మవారి దగ్గర కూడా ఆత్మార్పణ చేసుకుంటానని సనాతన ధర్మం కోసం నా ప్రాణాలు అర్పిస్తానని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం అయితే ఉన్నది। ఇప్పుడు ఒకసారి 1 మినిట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం। కేదార్నాథ్ నుంచి ఇక్కడ కొండగట్టు అలాగే వేములవాడ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో సిద్దిపేట దగ్గర తన కారు వాషింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఆపింది। సిద్దిపేట పట్టణంలో అగోరి మహిళ అగోరి వచ్చిన సందర్భం కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ గుమిగూడారు, చుట్టుముట్టారు। దాదాపు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ బందోబస్తు పరంగా ఇక్కడ చూస్తున్నారు। మరి అరెస్ట్ చేస్తారా, మరి ముత్యాలమ్మ గుడి వద్దకు పోనీకి అరెస్ట్ చేస్తారా, మరి ఏంది పంపిస్తారా అనేది కూడా కొంత సందిగ్ధంలో ఉన్నది పరిస్థితి। ఇక్కడ ప్రజలు కూడా ఆమెను చూడడానికి అత్యధిక సంఖ్యలో కూడా ఇక్కడ పాల్గొన్నారు। మరి పరిస్థితి చూసినట్టయితే కూడా ఆమెను అరెస్ట్ చేస్తారా లేదంటే పంపిస్తారా, సికింద్రాబాద్ పంపిస్తారా? ఎందుకంటే సనాతన ధర్మ హిందూ ధర్మం కోసం తన ఆత్మార్పణ చేసుకుంటానని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। దేశవ్యాప్తంగా కూడా సంచలనమైన వాక్య ఇక్కడ, ఎందుకంటే హిందూ మతవాదులు కానీ ప్రజలైతే అత్యధిక భక్తులు కూడా ఆమెకు చాలా ఫాలోయింగ్ తో పాటు అన్ని మీడియా రంగాల్లో కూడా చాలా ఆమె సెన్సేషన్ క్రియేట్ చేసిన సందర్భాలు అవుతున్నాయి। కాబట్టి మరి పరిస్థితి అయితే కొంచెం సందిగ్ధమైన పరిస్థితి, మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ నుంచి అయితే సిద్దిపేట నుండి అయితే తిరిగి వెళ్ళిపోతుంది। దాదాపుగా కుమరేవెల్లి దర్శనం చేసుకుని మీ ప్లాన్స్ ఏంటి, మీ ప్లాన్స్? ఒక్క నిమిషం, రేపు మరణాన్ని చూడబోతున్నారు। జై సనాతన్ ధర్మ, హరహర మహాదేవ్, హరహర మహాదేవ్, జై సనాతన్ ధర్మ। తిరుగు ప్రయాణం కుమరేవెల్లి పోతున్నారా, ఆత్మార్పణ చేసుకుంటా అన్నది కాబట్టి కూడా అసలు పరిస్థితి అయితే కొంచెం సందిగ్ధంలో ఉన్నది। మరి అరెస్ట్ చేస్తారా, ఆమెను తిరిగి సికింద్రాబాద్ పంపిస్తారా అనేది కూడా కొంచెం సందిగ్ధమైన వాతావరణం అయితే నెలకొంది। ఇప్పుడు పోతూ కూడా కుమరేవెల్లి స్వామిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత కూడా రేపు మార్నింగ్ అయితే 9 గంటలకు ఆత్మార్పణ చేసుకుంటా అని కూడా మా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది।